కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయినండి, అది 8 మంత్స్ సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి మీరు అప్డేట్ ఇవ్వండి సార్. మీరు సార్ పంపిస్తాం సార్, మన కేకే గారిని పంపిస్తాం సార్. అవును సార్, చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా, ఒకసారి వెళ్ళండి అమ్మా. క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని ఒక మిషన్ అగ్రికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇలా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 9 మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారండి. పేరేంటి? జయండి. భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురిని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వినీ బాబా చదువుకుంటా ఉంటే ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకు చెప్పాను. నేను బాధపడతా ఉంటాను అంటే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాస్టర్ చైర్ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం పార్టీ హాస్లో వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టణం వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీం పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో జమ్మూ ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మా టీం వెళ్ళే లోపు ఈ రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్లూరు వచ్చి పార్టీ బట్ ఇంత మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారు, ఇట్లా నదికి దాని దృష్టికి తీసుకొచ్చారు. అది వెంటనే వాళ్ళు ఎలా అబ్బాయి ఎలాంటి పోయి తీసేసారు, అమ్మాయిని మా ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్తుంది. ఇది వెళ్ళదు మీకు చేత తెలియజేస్తాను. ఇది ఉన్నావు తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు చెప్పి అసలు తెలియజేసారు. బయట అంటే చెల్లెలు మా అయ్యా ఓపిక చేయాలంటే పోలీస్ అంటే ఇద్దరు విడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది తెలియదు కార్యంలో పెరుగుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడతారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలను కాబట్టి ఒక చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం లేదు, చేయలేదు. మనం ఈ రోజున తనలో భాగంగానే దాన్ని చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను ఇద్దరు కూడా. ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవద్దు దయచేసి రిక్వెస్ట్. ఎందుకంటే ఇది ఎక్కడో చూడాలి, చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వదు లేదు. సో ఫ్యూచర్ లో కూడా నేను అనుకుంటుంది ఏంటంటే నాకు ఈరోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది.
అలాగే ఆడపిల్లలకు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్ తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 అవర్స్ అయితే ఇంకా మీరు మర్చిపోవడం, వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయడమే చాలా సార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది, 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పాటు ఢిల్లీ పట్టుకున్న ఢిల్లీ సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ డే చెప్పారు నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాం అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతాను అని చెప్పాను. సో సమీక్ష పోలీస్ గారు కూడా అభినందించింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.